Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. రిటైర్ అవ్వగానే రెండు జేబుల్లోనూ చేతులు పెట్టుకుని లోకల్ ట్రైన్ ఎక్కేసి ఓ హైకోర్టు జడ్జ్. ఇంట్రెస్టింగ్ స్టోరీ. సర్కారు కొలువులో ఓ చిరుద్యోగి రిటైర్ అవుతూ ఉంటే ఆ హంగామా ఎలా ఉంటుందో మనకు తెలుసు. పదవీ విరమణ రోజున సన్మానాలు, సత్కారాలు, విందులు, వినోదాలు. ఆ ఉద్యోగి శేష జీవితమంతా గుర్తుండిపోయేలా ఆ ట్రీట్ ఉంటుంది. అదే పై స్థాయిలో ఉండే ఉన్నతోద్యోగులైతే ఇక ఆ హడావిడి చెప్పనక్కర్లేదు. ఫైవ్ స్టార్ హోటల్ రేంజ్లో ఆ సందడి హోరెత్తిపోతుంది. వీటన్నింటికీ భిన్నంగా ఓ హైకోర్టు జడ్జి చేసిన పని చరిత్రలో నిలిచిపోయింది. ఇది గతంలో ఎప్పుడో జరిగిన సంఘటన అయినప్పటికీ న్యాయ వ్యవస్థలో పారదర్శకతపై, న్యాయమూర్తుల వ్యవహార శైలిపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఈ జడ్జి గురించి ఓసారి చెప్పుకోవాల్సిందే. ఆయన పేరు జస్టిస్ చంద్రు. చెన్నై హైకోర్టులో చాలా కాలం పనిచేశారు. విధి నిర్వహణలో ఆయన ఎంత నిబద్ధతతో ఉండేవారో అనడానికి ఓ ఉదాహరణ ఉంది. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తిగా పనిచేసిన జస్టిస్ వివిరావు న్యాయ వ్యవస్థ తీరుతెనులపై ఒక మాట అన్నారు. దేశవ్యాప్తంగా న్యాయస్థానాల్లో 3 కోట్లకు పైగా కేసులు పెండింగ్లో ఉన్నాయని, ఇవన్నీ ఓ కొలిక్కి రావాలంటే కనీసం 300 సంవత్సరాలు పడుతుందని ఆయన చెప్పారు. ఆయన చెప్పింది నిజమే కావచ్చు, కానీ మనం చెప్పుకునే జస్టిస్ చంద్రు లాంటి న్యాయమూర్తులు ఉంటే ఇలాంటి పరిస్థితి ఉండదేమో. ఎందుకంటే జస్టిస్ చంద్రు న్యాయమూర్తిగా ఉన్న కాలంలో పరిష్కరించిన కేసుల సంఖ్య అక్షరాల 54,000. భారత న్యాయస్థానాల చరిత్రలో ఇది ఓ రికార్డ్. అంత నిబద్ధతతో పనిచేసిన జస్టిస్ చంద్రు పదవీ విరమణకు సమయం వచ్చింది. మామూలుగా జడ్జీల పదవీ విరమణ సమయంలో కొన్ని సాంప్రదాయాలు ఉంటాయి. న్యాయమూర్తులు ఎవరైనా పదవీ విరమణ చేస్తున్నప్పుడు కోర్టులోనే అధికారికంగా వేడుకల సమావేశం ఏర్పాటు చేస్తారు. ప్రధాన న్యాయమూర్తితో పాటు ఇతర న్యాయమూర్తులు, అడ్వకేట్ జనరల్ తదితరులు హాజరవుతారు. ఈ జడ్జి గురించి 4 మాటలు, పొగడ్తలు వగైరా ఎలాగూ ఉంటాయి. తర్వాత తేనేటి బిందు, పుష్పగుచ్చాలు, శాలువాలతో సన్మానం, అందరూ కలిసి గ్రూప్ ఫోటో, ఆ తర్వాత ఏ స్టార్ హోటల్లోనో వేడుకల విందు, ఇవన్నీ మామూలే. కానీ జస్టిస్ చంద్రు అందరిలాంటి న్యాయమూర్తి కాదు కదా. అందుకే ఆయన రిటైర్మెంట్ కూడా ఆయన పద్ధతిలోనే జరిగింది. 7 ఏళ్ల పాటు జడ్జిగా పనిచేసిన చంద్రు రిటైర్ అయ్యే ముందు ప్రధాన న్యాయమూర్తికి ఒక లేఖ రాశారు. వేడుకల సమావేశం ఏర్పాటు చేయవద్దని ఆ లేఖలో అభ్యర్థించారు. ఇక రిటైర్మెంట్ రోజున ఆయన తన ఆస్తిపాసుల వివరాలను స్వచ్ఛందంగా తెలియజేస్తూ ఒక డాక్యుమెంట్ను ప్రధాన న్యాయమూర్తికి అందించారు. తర్వాత తన ఛాంబర్కు వెళ్ళి అవసరమైన కొన్ని పత్రాలపై సంతకాలు చేశారు. మీడియా మిత్రులతో కలిసి టీ తాగుతూ పిచ్చాపాటి మాట్లాడారు. రిటైర్ అయిన రోజున కూడా ఆయన అధికారిక వాహనాన్ని వాడుకోలేదు. నిత్యం తన వెన్నంటి ఉండే డఫేదార్ని కూడా వెంట తీసుకువెళ్ళలేదు. తర్వాత హైకోర్టు బయటకు నడుచుకుంటూ వచ్చి అక్కడ ఉన్న రెస్టారెంట్లో మిత్రులతో కాఫీ తాగారు. అక్కడి నుంచి హైకోర్టు సమీపంలోని బీచ్ రోడ్ స్టేషన్కు వెళ్ళి లోకల్ ట్రైన్ ఎక్కి ఇంటికి వెళ్ళిపోయారు. న్యాయ వ్యవస్థ చరిత్రలో ఇలా ఓ జడ్జ్ నిరాడంబరంగా పదవీ విరమణ చేయడం ఎప్పుడూ జరగలేదా అంటే గతంలో ఓసారి జరిగిందట. మన దేశానికి స్వాతంత్ర్యం రాకముందు 1929లో జస్టిస్ జాక్సన్ ఇలాగే చేశారట. నా రిటైర్మెంట్ విషయంలో అనవసరమైన హడావిడి చేయవద్దు, నేను నా విధులు నిర్వర్తించాను, ఘన వేడుకలు ఇవ్వాల్సిన అవసరం ఏముంది అని ఆయన అప్పటి అడ్వకేట్ జనరల్తో చెప్పారట. ఆ తర్వాత దాదాపు 8 దశాబ్దాల తర్వాత జస్టిస్ చంద్రు అలాంటి నిర్ణయం తీసుకున్నారన్నమాట. రిటైర్మెంట్ విషయంలోనే కాదు, న్యాయమూర్తిగా ఉన్నప్పుడు కూడా జస్టిస్ చంద్రు హంగులు, ఆర్భాటాలకు దూరంగానే ఉంటూ వచ్చారు. సాధారణంగా న్యాయమూర్తులు తమ ఛాంబర్ నుంచి కోర్టు హాల్కు వెళ్లే సమయంలో యూనిఫామ్ ధరించిన బిళ్ల బంట్రోతు దండం ధరించి ముందు నడుస్తూ వెళ్లడం ఆనవాయితీ. జస్టిస్ చంద్రు దీనికి స్వస్తి చెప్పారు. తన అధికారిక వాహనానికి రెడ్ లైట్ తీయించేశారు. సెక్యూరిటీ అవసరం లేదని చెప్పి సిబ్బందిని తిప్పి పంపేశారు. ఇంటి వద్ద పనుల కోసం బంట్రోతుల్ని వాడుకోలేదు. చెన్నై హైకోర్టులో జస్టిస్ చంద్రు ఛాంబర్ ముందు ఒక బోర్డు మీద రాసి ఉండే వ్యాఖ్యలు ఆయన నిబద్ధతకు అద్దం పట్టేవి. పూలు, బొకేలు తీసుకురాకండి, నేనేమీ రాజకీయ నాయకుణ్ణి కాదు, ఆకలితో లేను కాబట్టి పళ్ళు, మిఠాయిలు తీసుకురావద్దు, చలితో గడగడలాడిపోవడం లేదు కాబట్టి శాలువాల అవసరం ఏమీ లేదు, అలా అని మీ నుంచి నేను ఏమీ ఆశించడం లేదని అనుకోకండి. లోపలికి వచ్చేటప్పుడు మాత్రం శుభాశీస్సులు పట్టుకురావడం మాత్రం మర్చిపోవద్దు. ఆ బోర్డు ఇప్పుడు అక్కడ ఉండకపోవచ్చు, కానీ జస్టిస్ చంద్రు ఆదర్శం మాత్రం చెన్నై హైకోర్టు చరిత్రలో నిలిచిపోతుంది. న్యాయ వ్యవస్థ తీరుపై, న్యాయవాదుల వ్యవహార శైలిపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్న ప్రస్తుత తరుణంలో జస్టిస్ చంద్రు లాంటి ఆదర్శమూర్తుల అవసరం మాత్రం ఉందనేది కాదనలేని సత్యం.